మనం నిశ్చించే ఇల్లు శుభ్రంగా ఉంటేనే మనందరము ఆరోగ్యంగా ఉంటాము. ఇంట్లో లక్ష్మి కళ తాండవిస్తుంది. అలా ఇల్లు శుభ్రపరచడానికి ఉపయోగించే పరికరము చీపురు. ఇల్లు పరిశుభ్రంగా ఉంచడంలో చీపురు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అటువంటి చీపురును ఎలా వాడాలి, వాడిన తర్వాత ఎక్కడ ఉంచాలి, ఎలా ఉంచాలి లాంటి సందేహాలకు సమాధానాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా మందికి వచ్చే సందేహము, ఇల్లు చిమ్మడానికి వాడే చీపును ఏ దిశలో పెట్టాలి, ఎటు నుంచి ఇల్లు చిమ్మడం మొదలు పెట్టాలి, ఇల్లును శుభ్రపరచుకునే ప్రక్రియలో ఈశాన్య మూల నుంచి చిమ్మడం లేదా ఊడ్చటం మొదలుపెట్టి నైరుతి దిశగా కసుగును లేదా చెత్తను చిమ్మి ఎత్తివేయాలి. అలాగే ఇంటిని శుభ్రపరిచిన తర్వాత చీపురును కూడా శుభ్రపరిచి ఆగ్నేయం లేదా వాయువ్య మూలల్లో మాత్రమే ఉంచాలి. అలాగే చీపురు కూర్చు నేలకు ఆనేలా చీపురు కట్టె భాగము పైభాగంలో ఉండేలా చూసి గోడకు ఆనించి పెట్టాలి. చాలా మంది ఇళ్లలో చూస్తూ ఉంటాము, చీపులు ఎక్కడ పడితే అక్కడ పడి ఉంటాయి. అలాగే చాలా మందికి చీపుళ్లను వంటగదిలో ఉంచడం అలవాటు. అలాగే కొంతమంది చాలా కాలంగా వాడి ఎందుకు పనికిరాని చీపుళ్లను ఇంట్లో ఏదో ఒక మూల పడేసి ఉంచడము లేదా వంటగది అటక వైపు లేదా వంటగది అటకపై పడేయడము చేస్తూ ఉంటారు. అలాగే ఎందుకు పనికిరాని చీపుళ్లను ఇంట్లో ఉంచుకోవడము పరమ దరిద్రము. వాడి పాడైపోయిన చీపుళ్లను వెంటనే బయట పడేయాలి. మన ఇంట్లో ఎల్లవేళలా లక్ష్మీదేవి కొలువై ఉండేలా చేసే చీపురును మంగళవారం నాడు మరియు శుక్రవారం నాడు పొరపాటును కూడా కొని ఇంటికి తీసుకురాకండి. ఒక్క శనివారం నాడు మాత్రమే కొత్త చీపురును కొని దానిని ఆ రోజే ఉపయోగించడం మొదలు పెట్టాలి. అలాగే ఇంటి యజమాని ఎవరైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళితే వాళ్ళు వెళ్లిన వెంటనే ఇంటిని చీపురుతో శుభ్రపరచకండి. అలా చేయడం వలన బయటకు వెళ్లిన వారి పనులకు ఆటంకాలు ఏర్పడే ప్రమాదం ఉంది. కొంతమందికి కోపం వస్తే పిల్లలను కొట్టడానికో పెంపుడు జంతువుల మీద విసిరేయడానికో చీపురును ఆయుధంగా వాడుతుంటారు. చీపురును అలా విసిరేయడము కాలితో తొక్కడము ఇంటికి అరిష్టము అని తెలుసుకోండి. అలా చేయడము అంటే శ్రీ మహాలక్ష్మిని తిరస్కరించడమే అవుతుంది. కొంతమంది ఇంట్లో చిన్నపిల్లలు హఠాత్తుగా నిద్రలో లేచి ఏడవడము, ఉలిక్కి పడడము లాంటివి చేస్తూ ఉంటే చీపురును మన ఇంటి ముఖ్య ద్వారం ఎదురుగా బయట వైపు రాత్రిపూట ఉంచి ఉదయాన్నే తీసేయాలి. ఇలా చేయడం వలన పసిపిల్లల మీద ఉన్న దృష్టి, దుష్టశక్తుల ప్రభావము సత్వరమే తొలగిపోతుంది. అలాగే సాయంత్రం పూట దీపాలు వెలిగించిన తర్వాత ఇంటిని చిమ్మడం, కసువుని ఎత్తివేయడం లాంటివి చేయకండి. అలా చేయడం అంటే ఇంట్లో ఉన్న సంపదను బయటికి పారవేయడమే అని తెలుసుకోండి. ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు ట్యాబ్లెట్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.